హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏముందండి, 2 రోజుల నుంచి నాకు మా పాపతో ఒంట్లో బాగాలేదు. దానికి ఎందుకు వెదర్ చేంజ్ అయిందో ఏమైందో తెలియదు. దానికి కోల్డ్ కాఫ్స్ ఉన్నాయి, అందువల్లనే నేను వీడియోస్ తీయలేకపోయాను. సో నన్ను దానికి నన్ను క్షమించండి, సారీ. కాకపోతే ఇప్పటి నుంచి వన్ డే వదిలేనా వన్ డేనా కంపల్సరీ మీకు వీడియో పోస్ట్ చేస్తానండి. కొంచెం ఈరోజు కూడా టైర్డ్గా ఉంది, అందుకని లేట్ చేశాను వంట. ఈరోజు సింపుల్ అండి, జస్ట్ మిక్స్ వెజ్ ఇగురు అండ్ రసం అండి. సో మీ ప్రాసెస్ అంతా మీకు వీడియో మీకు పెడతానండి, చూడండి. అండ్ వెల్కమ్ టు రాజన్స్ ఎంటర్టైన్మెంట్ అండి. సో నా ఒక్కొక్క స్టైల్, నేను యాక్చువల్లీ ఓన్లీ కుకింగ్ రెసిపీసే కాదు, నా లైఫ్ స్టైల్ కానీ వ్లాగ్ లైఫ్ స్టైల్ కానీ నేను ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఫుడ్ ఎక్స్ప్లోరింగ్, ట్రావెలింగ్ అన్నీ మీకు పోస్ట్ చేస్తానండి. నేను అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవే కాదు, బ్యూటీ టిప్స్ కానీ ఏవైనా ఆల్ ఇన్ వన్ అండి. ఏ మీకు ఏది నాకు వచ్చినవన్నీ నేను మీకు వీడియోస్ తీసి మేము పెడతానండి. ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు, నన్ను సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూడండి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ ఏంటంటే మిక్స్ వెజ్ ఇగురు అండి. ఎలా చేస్తున్నానో చూడండి. ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు వేసాను, ఆనియన్స్ వేసాను. అవి కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు, కొంచెం వెజ్జెస్ వేద్దాము. ఈ తాలింపు తగినాక క్యారెట్, క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ అండి. ఇంట్లోకి వేగుతూ ఉంటాయి. వేగుతున్నాయి కదండి, బాగా వేగుతున్నాయి కదండి. ఇవన్నీ కొంచెం మగ్గినాక కొన్ని పచ్చిబటానీ వేస్తున్నామండి. రసంకి పెట్టానండి, రసం అవుతుంది. ఈ మిక్స్ వెజ్ వేగేటప్పుడు అండి వేగుతున్నాయి కదండి, వేగేటప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వీజ్ చేసుకొని మిల్ మేకర్ వేస్తున్నామండి. వేస్తున్నాము వేస్తున్న మిల్లీమీటర్ అండి. ఏం లేదండి, ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ వేసుకోవచ్చు. ఏంటంటే ఇది రసంలోకి కొంచెం ఫ్రై లాగా, సైడ్ డిష్ లాగా చేసుకున్నాము దీన్ని, ఇగురు లాగా. ఏమేమి వేసానండి దీంట్లో వెజిటేబుల్స్? గోబీ వేసాను, అంటే క్యాలీఫ్లవర్ వేసాను, మిల్ మేకర్ వేసాను, వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసాను, బఠానీ వేసాను, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ వేసాను, క్యారెట్ వేసాను. మీకు ఇంకా మీకు ఆలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అయితే ఆలు ప్రిఫర్ చేయట్లేదు. ఇవైతే మిక్స్ వెజ్ ఇవి వేసినాను. ఇప్పుడు ఇవి మగ్గబెడతాను, కొంచెం పసిపిస్తున్నానండి తగినంత, కొంచెం పసిపిస్తున్నాను తగినంత. పసిపేసుకున్నాం కదండి, కొంచెం తగినంత సాల్ట్, మీ టేస్ట్ తగినట్టు మీరు ఎంత ప్రిఫర్ చేసుకుంటారో అంత సాల్ట్ వేసుకోవటం.
కొంచెం వేసుకోండి అప్పుడు మరీ ఎక్కువ అనిపిస్తే తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోండి ఒకసారి ఎక్కువ పడినా కొంచెం కష్టం కదా నేనైతే నా అందాజతో నేను చేస్తున్నానండి సో వెజ్జీస్ అన్నీ పసుపు కోటెడ్ అయిపోయినాయి కదా సో వీటిని కొంచెంసేపు మూత మూసి మగ్గబెట్టు కొంచెం మగ్గుతున్నాయి కదండి సో అన్నీ ఒకసారి కలుపుకొని మూత మూసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి ఇప్పుడు మూత తీసి కొంచెం మగ్గినీయండి చూస్తే తెలుస్తుంది మగ్గినాక రెండు చిన్న చిన్న టమాటాలు రెండు ఉప్పు నుంచి టాప్ చేసుకోండి బాగా మిక్స్ చేయండి पकन आकल मूस टू मिनट मिंटे कसम पड़ता कसम स्टाक स्टाक टमाटा इमें स्टाक तो चूँ मग्गिनाई मैं मग्गिनाई कुछ हाईको ఇంకా ఇట్లా కట్ చేస్తే పీస్ కట్ అవుతుందా లేదా గోబీని చూడండి సో అది చూస్తే అయినట్టు సో టమాటాలు ఇది ముగ్గిపోయింది ఇది పైన రసం పెట్టుకుందాము కొంచెం మగ్గుతుంది కదండి కొంచెం తగినంత కారం వీటిలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు దీంట్లోకి రోస్టెడ్ పీనట్ పౌడర్ వేసాను కారం తర్వాత అండి రోస్టెడ్ పీనట్ పౌడర్ అండి మనం తగినంత నేను ఆల్రెడీ వేసాను 2 స్పూన్స్ అంత కోట్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ టచ్ గరం మసాలా ఇక హోమ్ మేడ్ గరం మసాలా అండి తగినంత కొంచెం ఫ్లేమ్ అనేది ఎంత యూస్ చేసుకుంటాం ఇంకా ఫ్లేవర్ కోసం చేసి కొంచెం హైలో పెట్టేసి మిక్స్ టాస్ చూడండి డెలీషియస్ మిక్స్ వెజ్ ఇగురు విత్ సైడ్ డిష్ రసం రసంకి సైడ్ డిష్గా ఈ ఇగురు ఇట్లా మిక్స్ వెజ్ దీనికి వెజెస్కి ప్రోటీన్ ప్రోటీన్ అందుతుంది మనకి వెజెస్లో ఉన్న క్వాలిటీస్ అంతే విటమిన్స్ వైటమిన్స్ కానీ ఏవైనా ఇంకా రసంతో టేస్టీగా ఉంటుందండి ఇదండి కర్రీ కంప్లీట్ అయిపోయింది సమీన్ టేస్ట్గా రసం పెడతానని పోయి మీద రసం రసానికి అండి తాలింపుకి ఆయిల్ వేసాను ఆవాలు కొంచెం క్రష్డ్ గార్లిక్ వేసానండి జీలకర్ర వేసాను ఆవాలు వేసాను ఇవి అవ్వేటప్పుడు ఇవి అవుతుంది కదండి అవేటప్పుడు కొంచెం పసుపు కొంచెం రసం పౌడర్ అండి కొంచెం రసం పౌడర్ వేగినాక మేము ఈ ఏవైతే టమాటా రసం స్టాక్ ఉన్నాయో అవి వేసేద్దాం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలండి లేట్ అయిపోయింది ఈరోజు చూడండి రసం మరగటానికి వస్తున్నాయండి రసం కంప్లీట్ అయినాక నేను డిష్ అవుట్లో చేసి ఫుల్ మీల్స్ ఇవ్వాలి ఏమేమి చేశానో మీకు చూడండి రసం ఎలా మరుగుతున్నాయో బాగా మరిగినాక బంద్ చేసేయండి
ఫస్ట్ స్టవ్ ఓపెన్ చేశాను. రసం అండి, కర్రీ అండి, ఇగురు. సో నేను ప్లేట్లో డిష్ అవుట్ చేసి మీకు పేస్ట్ చేస్తాను. చూడండి, వేడి వేడి అన్నం, ఇగురు అండ్ రసం అండి. ఫ్రెండ్స్, మీకు నిజంగా నాది వీడియోస్ కనుక రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.